మాజీ ఎంపీ యాదన ప్రభాకర్ రెడ్డిపై నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ టీడీపీ నేత మదన్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డివిజన్ లోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆదల ప్రభాకర్ రెడ్డి చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి 67 కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేయించుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలను విడుదల చేశారు. 67 కోట్ల బిల్లుల సాక్ష్యం ఇదిగో ఆదాల, సమాధానం చెప్పు అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డినే బెదిరించిన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ గలడు ఆదాలని అన్నారు. ఇంకా ఏమన్నారు ఆయన మాటల్లోనే విందాం. ఏదైతే నిన్న కాదు మొన్న ఇదే కార్యాలయంలో ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ప్రజానాయకుడు కోటమిరెడ్డి సీతారెడ్డి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన సాగించినటువంటి అరాచకాలు, 16 నెలల పాటు ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదని చెప్పి ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్ని కూడా చదివాం నేను సాబిర్భాయ్. వాటి మీద సమాధానం చెప్పాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కోరాం. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పలా. ఏదైతే 2 కోట్లు పెట్టి కోటమిరెడ్డి సీతారెడ్డి గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని ఎలా వేధించాడో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 డివిజన్లలో 18 పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా నీకు మెజార్టీ రాలేదు, ఒక్క డివిజన్లో కూడా నీకు మెజార్టీ రాలేదు, ఎందుకు రాలేదని ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడిగాం. కానీ ఆయన సమాధానం చెప్పలా. ఆయన స్నేహితుడిని డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపి కొట్టించాడు, దాని గురించి చెప్పలా. ఆయన ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి సీతారెడ్డి గారి పక్షాన నిలబడినటువంటి అనేక మంది కార్యకర్తల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, దొంగతనం కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టాడు, వాటి మీద కూడా సమాధానం చెప్పండి అని చెప్పి చెప్తే దాని మీద కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పలా. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పాలని అడిగాం మేము, నువ్వు చెప్పలా. నిన్న ఒక నలుగురు జోకర్లా పెయిడ్ ఆర్టిస్ట్లా లేకపోతే చెంచాలా నాకైతే తెలీదు. నీ తరఫున నీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ఆయనేమో తా అని ఒక ఆయన మాట్లాడాడు. ఒక ఆయన చూస్తే ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. సరే ఫైనల్గా ఒక ఆయన మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి, చాలా మంచివాడు, పెద్ద మనిషి, ఆయన్ని మనం రాజకీయాలు పోయినాయి అని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీతులు మాట్లాడించడం కాదు, 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీతారెడ్డి గారు జరిగిన తర్వాత మాలాంటి కార్యకర్తల మీద నువ్వు పెట్టిన కేసుల గురించి, నువ్వు వేధించిన కేసుల గురించి చెప్పమంటే నీ చెంచాల చేత ఏదేదో మాట్లాడిస్తావా. నేను అడుగుతా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, వాళ్ళు చెప్పారు 67 కోట్ల దొంగతనం బిల్లన, ఇది చాలా ఇంపార్టెంట్. నేను అడిగే ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి సీతారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో సీతారెడ్డి మీద పోటీ చేసేదానికి గజగజ వణకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుచోతన స్థితిలో నిన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయమని నీకు చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే, జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారినే బ్లాక్మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నువ్వు నేను పోటీ చేయాలా సీతారెడ్డి మీద ఎవరు పోటీ చేసినా గెలవరు, సీతారెడ్డి ప్రజల్లో ఉంటారు, సీతారెడ్డి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు, నాయకులు సీతారెడ్డి గారి పక్కన ఉన్నారు. కానీ సీతారెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతామని ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు. ఆ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగోండి, నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు, ఏదైతే 67 కోట్ల దొంగ బిల్లు గురించి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చెప్పండి, నేను మొన్న చెప్పలా ప్రెస్ మీట్లో, ఎందుకులే పెద్దోడని. ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకులే నేను చెప్పలా, అవసరమైతే కేవలం మొన్న అమౌంట్ వరకే చెప్పా, 67 కోట్ల 23 లక్షల 71 వేల 461 రూపాయల 98 పైసలు దొంగ బిల్లు పెట్టావని మాత్రమే అడిగా. కానీ నిన్న నీ చెంచాల చేత నువ్వు అడిగిచ్చావు, మీరు ప్రభాకర్ రెడ్డి చేయలేదు, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పండి, ప్యాకేజీ నెంబర్ చెప్పని. నేను చెప్పా ఇప్పుడు ప్యాకేజీ నెంబరు, నేను చెప్పా ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబరు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలా? నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నేను మొన్న చెప్పా, ఈరోజు చెప్తున్నా, మిమ్మల్ని నమ్మించి మీ చేత మోసం చేయించి మీరు సీతారెడ్డి గారిని తిట్టండి అని చెప్పి మిమ్మల్ని మీ చేత
మిమ్మల్ని రాజకీయంగా పెంచినటువంటి రాజకీయ మొక్కలారా, సేదారెడ్డి మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మోసం చేశాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందరకు పోయి అడగండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చొక్కా పట్టుకుని అడగండి. ఆయన మీకు చెప్పిన మాట ఏంది, మీరు వర్కలు చేయండి, మనం గెలుస్తున్నాం, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మనం గెలుస్తున్నాం అని చెప్పి మీ చేత వర్కలు చేయించి మీ జీవితాలను నాశనం చేసి కనీసం మీరు లక్షలు కోట్ల రూపాయలు వర్కలు చేస్తే వాటిల్ని నమోదు కూడా బిల్లులు నమోదు కూడా చేయించకుండా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని సైతం బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్. సేదారెడ్డి మీద ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు. సేదారెడ్డి మీద పోటీ చేసే మొగాడు మొనగాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కూడా ఎవరూ లేరు. కానీ నేను పోటీ చేయాలంటే, ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నేను పోటీ చేయాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎప్పుడో 2008 2009 సంబంధించినటువంటి వర్క్ పేరు కూడా చెప్పా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా, ఐడి నెంబర్ చెప్పా. ఆ వర్క్ ఏంటంటే, గతంలో ఎప్పుడు ఈయన ఇరిగేషన్ వర్కలు చేశాడు, ఎప్పుడు 2008 2009 ఇరిగేషన్ వర్కలు చేస్తే ఆ వర్కలకు సంబంధించినటువంటి రిపేర్లు అని చెప్పి దొంగ బిల్లులు. అసలు ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అయా సేదారెడ్డి మీద నేను ఘోరంగా ఓడిపోతున్నానని చెప్పి కుర్రో మొర్రో అంటే, అప్పటికి జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ వచ్చిన పీరియడ్కి 20 రోజులు గ్యాప్ ఉండింది. ఆ 20 రోజుల గ్యాప్లో సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఎక్కిచ్చారు. నేను కోరుతా ఉన్నా, దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నా. విజిలెన్స్ ఎంక్వైరీ కోరడమే కాదు, నీ మీద దొంగ బిల్లు పెట్టినందుకు ఈ దొంగ బిల్లు ఎవరైతే పెట్టారో ఆ అధికారుల మీద, నీ మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నా. ఒక సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ముసుగులో 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఘోరంగా ఓడిపోయిన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు, 2019 గెలిచినటువంటి పార్లమెంటు సభ్యుడు, నువ్వు నీ కార్యకర్తల్ని మోసం చేసి నాశనం చేసి నీ డబ్బుల కోసం 67 కోట్ల దొంగ బిల్లు కోసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని ఎమ్మెల్యేగా చేరాలని, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇదంతా ఒక డ్రామాగా సృష్టించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి గనుడివి ఆదాల ప్రభాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అందరిని బెదిరిస్తాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డినే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి మొనగాడని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా? ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్తాడా? నీ చెంచాల చేత చెప్పిస్తావా ఆదాల ప్రభాకర్ రెడ్డి? నీది దొంగ బిల్లు అని నేను అంటున్నా. దొంగ బిల్లుకి ఆధారాలు చూపించా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా, ప్యాకేజీ నెంబర్ చెప్పా, ఏ ఇరిగేషన్ వర్క్ డిపార్ట్మెంట్ పేరు చెప్పా, నీ కంపెనీ పేరు చెప్పా. ఇంతకన్నా ఏ ఆధారాలు ఏం కావాలి? మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ప్రభాకర్ రెడ్డిని నమ్మి మోసపోయినటువంటి కార్యకర్తలారా, వెళ్ళి ప్రభాకర్ రెడ్డి చొక్కాను పట్టుకొని నిలదీసి అడగండి. మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఈరోజు పూడుస్తారో ప్రభాకర్ రెడ్డిని అడగండి. దీని మీద మీడియా సోదరులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా. అధికారుల్ని ఎవరైతే ఈ దొంగ బిల్లు చేసిన అందరినీ కూడా కోర్టు కీడుస్తానని చెప్పి నేను న్యాయస్థానాన్ని కూడా కోరబోతున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది, ప్రపంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం.
కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావలి. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.